హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్, ఆస్ట్రాలజీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్లోడ్ నోటిఫికేషన్ అలర్ట్స్ మీరు కనుక పొందాలనుకుంటే స్క్రీన్ లో కనిపించే విధంగా బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వెల్కమ్ టు ద వీడియో. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 కన్యా రాశి అక్టోబర్ నెల రాశి ఫలములను ఇప్పుడు తెలుసుకునబోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 1లో రవి బుధులు, 2లో గురు శుక్రులు, 4లో శని, 5లో కుజకేతువులు, 9లో చంద్రుడు, 11వ స్థానములో రాహువు ఉన్నారు. గ్రహస్థితి కనుక చూసినట్లయితే అనుకూలమనే చెప్పాలి. అన్ని విధములుగా లాభం ఉంటుంది. చేయు ఉద్యోగ వ్యాపారములయందు అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే ప్రారంభంలో జన్మ రవి వల్ల కొంత నలతగా ఉంటుంది. అలాగే శిరో నేత్ర పీడలు ఉంటాయి, జ్వరము, వ్యాధి భయం ఉంటుంది, ఔషధ సేవనం ఉంటుంది, అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే కీళ్ళ సంబంధ వ్యాధుల వలన కొంత శ్రమ ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కానీ ద్వితీయార్థం నుంచి చూస్తే అన్ని విషయాలలో లాభమే. ప్రశాంతంగా హాయిగా జీవితం సాగుతుంది. రాజకీయంగా, సాంఘికంగా అభివృద్ధిలోకి వస్తారు. అలాగే సమయమునకు ఏదో విధంగా సొమ్ము లభించి అవసరములు తీరుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ధనలాభములు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా వ్యాపారం అభివృద్ధి పదంలో సాగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విమర్శలకు బెదరకుండా ముందుకు సాగడం మీకు మంచిది. మీ యొక్క ఆర్థిక వ్యవహారాలన్నీ నెలంతానికి మెరుగవుతాయి. అలాగే దైవ దర్శనముల వలన కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మొత్తం మీద యోచించి చూడగా అక్టోబర్ నెల కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదురైనా మీరు సకాలంలో వైద్య సేవలు తీసుకునుట ఉత్తమం. మీకు అనుకూలమైన దినములు 1, 2, 3, 10, 11, 22, 23. ప్రతికూల దినములు అంటే అనుకూలం కాని దినములు 4, 5, 8, 9, 15, 16, 20, 21. పరిహారం కొరకు మీరు మంగళ శనివార నియమాలను పాటించాలి. జాతకం బాగుండటం వల్ల ఈర్ష, అసూయ అనేది మీ మీద సహజంగా కలుగుతుంది. అందువల్ల మీరు శివాలయంలో శనివారం రోజున ఈశ్వరునికి అభిషేకం చేయించండి. అలాగే శనికి జపం, దానాలు చేసినా మంచిది. అలాగే మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత కలిగి మీకంతా మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినోభవంతు. ఓం నమ శివాయ.